క్రీస్తు నందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. జూన్ నెల 30వ తేదీ 2023. ఈరోజు దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తనల గ్రంథము 125వ కీర్తన మొదటి చరణం. యెహోవా యందు నమ్మిక ఉంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలే నుందురు. ఆమెన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభుల వారిని నమ్మిన మనము, యెహోవా దేవుణ్ణి ఆరాధిస్తున్నటువంటి మనకు ఈ లోకంలో ఎన్నో శ్రమలు, ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో వ్యతిరేకతలు ఎదురవుతాయని బైబిల్ గ్రంథం సెలవిస్తోంది. ప్రభు అంటాడు, లోకంలో మీకు శ్రమలు తప్పక కలుగును అని. అవును ప్రియులారా, ఆయనను నమ్మిన మనమందరం కూడా శ్రమానుభవం గుండా వెళ్లాల్సిందే. అయితే కొన్నిసార్లు ఈ శ్రమలు మనం తట్టుకోలేనంతగా, భరించలేనంతగా ఎదురవుతాయి. ప్రభు అంటున్నాడు, నాయందు నమ్మిక ఉంచువారు ఎన్నటికీ కదలరు, కొండవలె పర్వతము వలె స్థిరంగా ఉంటారని మాట్లాడుతున్నాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిరుత్సాహపడుతున్నావా? భయపడకు. దేవుని ద్వారా వచ్చే శ్రమ నీకు ఆశీర్వాదాన్ని తీసుకొస్తుంది. కాబట్టి ఆ శ్రమలలో కదలక నిత్యము నిలుచు సియోను కొండవలె ధైర్యముగా నిలబడినట్లయితే దేవుడు ఖచ్చితంగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. యోబుకు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో యోబు నిలబడ్డాడు. అందరూ విడిచిపోయారు, అందరూ నిందిస్తున్నారు, ఆయనను యోబు నిలబడ్డాడు. కనుకనే దేవుడు యోబును రెండంతలుగా ఆశీర్వదించాడు. అలాంటి భక్తిని మనము కూడా అలవర్చుకోవాలని దేవుడి ఉదయకాల సమయంలో మాట్లాడుతున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన ప్రభువ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజమే తండ్రి, ఈ లోకంలో నిన్ను సేవిస్తున్న మాకు కొన్ని శ్రమలు ఎదురైనప్పుడు కొన్నిసార్లు ఇబ్బంది పడుతున్నాం, కొన్నిసార్లు మా వల్ల కాదని నిరుత్సాహపడుతూ ఉన్నాం. అయితే నిన్ను నమ్మిన వారు ఎలాంటి కష్టం వచ్చినా, ఎలాంటి నష్టము కలిగినా కొండవలే కదలక నిలిచే ఉంటారని, నీతోనే ఉంటారని మాతో మాట్లాడాం. అయ్యా, ఇప్పటికే మా ప్రియులలో ఎంతోమంది శ్రమలకు తట్టుకోలేక నిన్ను విడిచి వెళ్ళిపోయారు. వారందరినీ మరలా దర్శించండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మేము కూడా ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు అవమానాలు కలిగినా ఏమాత్రము నిన్ను విడిచి వెళ్లకుండా నీలోనే స్థిరముగా ఉండేటువంటి మనస్సును, అట్టి నమ్మకమును మాకు అనుగ్రహించమని సర్వోన్నతుడు మహోన్నతుడైన యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.